రాష్ట్ర సాధన కోసం సాగినటువంటి సమరంలో ప్లీజ్ ఆ డబ్బులు బంద్ చేయాలండి, డబ్బులు బంద్ చేయాలండి ప్లీజ్. అనేకులు ఆస్తులు త్యాగం చేశారు, నెలల తరబడి జైలు జీవితాన్ని అనుభవించారు, వేలాది మంది లాఠీ ఛార్జీలకు గురి అయ్యారు. అదేవిధంగా వన్ మినిట్ ప్లీజ్ ప్లీజ్ డోంట్ బి ఇంపేషెంట్, వాళ్ళ పని వాళ్ళు కూడా చేయాలి కదా, ఒక నిమిషం అంటే క్లియర్ అయిపోతుంది. వందలాది మంది తెలంగాణ వీరపుత్రులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను దారపోశారు. మనిషి జీవితంలో ప్రాణం కన్నా మించినటువంటి అమూల్యమైనది ఏమీ లేదు. అటువంటి తమ ప్లేస్ 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 ప్లీజ్ ప్లీజ్ కడుగుమాటం డూయింగ్ ప్లీజ్. అటువంటి అమరవీరులను సంస్మరించడం ఈ సందర్భంగా సముచితం. అందువల్ల దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ నిశ్శబ్దంగా ఉండి తమ తమ స్థానాల్లో లేచి నిలబడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసూలు అర్పించినటువంటి ప్రాణాలు అర్పించినటువంటి అమరులకు వందనం చేయాలా, మౌనం పాటించాలని నిమిషాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో నలిగిపోయి నలిగిపోయి మీరు కూడా దయచేసి రెండు నిమిషాలు వారికి చేరేదా, మీరు అనంతరంగా ఓవర్ యాంగ్ తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాల పరంపర తెలంగాణను ఆంధ్రలో విలీనం చేసిన నాడు చేసిన వాగ్దానాలు నీరు గారిపోతున్నటువంటి పరంపర నేటి ప్రభుత్వ హయాంలో పరాకాష్ఠకు చేరినటువంటి వివక్ష సంస్కరణల పేరిట తెలంగాణ రైతాంగానికి తెలంగాణ విద్యార్థికి తెలంగాణ కార్మిక లోకానికి బిగించబడుతున్నటువంటి ఊరి తాళ్ళు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి సాధించేటటువంటి ఆస్కారం కనుచూపు మేరలో కూడా లేదనేటువంటి నిశ్చితాభిప్రాయానికి వచ్చి తెలంగాణ అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సాధ్యం అనేటటువంటి దృఢ నిశ్చయానికి కృత నిశ్చయానికి వచ్చి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించడం కోసం ఈనాటి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావాన్ని నేను మీ అందరి హర్షధ్వానుల మధ్య ప్రకటిస్తూ ఉన్నాను. తెలంగాణ పులిబిడ్డలు వీర పోరాటాలు చేసి స్వాతంత్ర సముపార్జన చేసినటువంటి వారు వారసులు. అంతర్గతంగానో బహిర్గతంగానో ఎప్పుడు కూడా తెలంగాణ వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈనాడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, 50 సంవత్సరాలుగా ఏ ముఖ్యమంత్రి చేసినటువంటి అభివృద్ధిని నేను తెలంగాణకు చేసినాను, తెలంగాణ రాష్ట్రం అవసరం ఏమిటి అని నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నాను. 50 సంవత్సరాలలో అయా ఏ ముఖ్యమంత్రి చేసినటువంటి అప్పులు తమరే తెచ్చింది కదా, తెచ్చిన అప్పులంతా తెలంగాణకి వదలబెట్టినట్టు, వేరే ప్రాంతాలకు ఏమి ఇయ్యనట్టు తెలంగాణను మాత్రమే అక్కులు చేసుకొని తాలు తేనె కలిపి తాగించినట్టు తేనె పోసిన కత్తి లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి గారిని సూటిగా సమాధానం చెప్పవలసి కోరుతా ఉన్నాను. నేను మూడు ప్రశ్నలు అన్ను దాటలేదు, అవి కూడా ఉడకలేకపోయినాయి పూర్తిగా, పల్లెల మాదిరిగా తాంబాలాల మాదిరిగా తయారైంది. జూరాల ప్రాజెక్టు ఇంత నేను చర్చ జరుపుకున్న నేపథ్యంలో పత్రికల్లో వార్తలు డిప్యూటీ స్పీకర్ ఈ విధంగా ఆలోచిస్తున్నాను. ఇది వార్తలు కొంత సెన్సేషన్ కూడా క్రియేట్ అయింది. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ప్రారంభించాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకోవాలి, తరుణం ఏమిటి అనేది దీర్ఘంగా ఆలోచిస్తూ వ్యూహం రూపొందిస్తూ సమయం గడుపుతున్న కొద్దిగా మనోళ్ళే అనుకున్నారు. చంద్రశేఖర రావు ముందుకు వచ్చినట్టే వచ్చి మళ్ళా సలవటరా ఇది వచ్చిన నాకు రాలేదని కాదు, అయ్యా పొరపాటు జరిగింది, నువ్వు స్పీకర్ పదవి తీసుకుంటావా, క్యాబినెట్లోకి వస్తావా, ఇది ఏ పోర్ట్ఫోలియో అంటే ఆ పోర్ట్ఫోలియో ఇస్తున్నావు. నేను ఒకటే మాట చెప్పిన అయ్యా, నేను రాసిన ఉత్తరం రాజకీయంగా పదవి పొందడానికి కాదు. ఈ రోజు కూడా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి గారు నేను సీనియర్, తెలుగుదేశం పార్టీ నిర్మాతల్లో నేను ఒకరిని, ఏ వన్ నుంచి ఉన్నాము. తెలుగుదేశం పార్టీలో ఏదో రాజకీయం పెట్టాలని ఐడియా నాకు లేదు. నేను మనసు కాని రాసిన ఉత్తరం, నీటి తీరువాకి సమానంగా కరెంటు బిల్లు చేయమను, నేను కూడా ముఖ్యమంత్రిని అభినందించుకోవడం లేక రాస్తా అని చెప్పాను. కానీ ఏదైతే తెలంగాణ నాయకులకు కుక్కకు బొక్కేసిన ఒక పదవి ఇచ్చి తీసుకోవచ్చినటువంటి మీ దురాశ దుర్బుద్ధి ఏదైతే ఉందో దయచేసి ఆ ప్రస్తావన నా దగ్గర దేవతను నేను చెప్పడం జరిగింది, అనేక పర్యాలు చెప్పడం జరిగింది. కాకపోతే సమయం కోసం వేచి చూస్తూ ఉన్నాం. ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పాలంటే ఈ దేశంలో ఎన్నికలు తప్ప ఇంకో గత్యంతరం లేదు. ఈ రోజున ఉద్యమ వ్యూహాన్ని కూడా మీకు నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సందర్భంలో ఉద్యమాన్ని ప్రారంభించి సమవేసి సంతోషపడి ఊరుకోవడం కాకుండా మనకు తెలంగాణలో 13,600 గ్రామాలు, 44 మున్సిపాలిటీలు ఉన్నాయి, 2 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లలో 1500 పైచీలకు మున్సిపల్ వార్డ్స్ ఉన్నాయి. మనకు 464 మండలాలు ఉన్నాయి, 107 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నెల వచ్చే నెల 3వ తేదీ లోపల ఇప్పటికే చాలా వరకు బృందాలు తయారైంది, 107 నియోజకవర్గాలకు 107 బృందాలు తయారు చేసుకొని వారికి 3వ తేదీ ఇక్కడ మన ఇంటలెక్చువల్స్ చేత శిక్షణ ఇప్పించి 4వ తేదీ నుంచి మన యాక్షన్ ప్రోగ్రామ్ ప్రారంభమవుతుంది. వాళ్ళందరూ కూడా ఒకటేసారి హైదరాబాద్ తమ తమ నియోజకవర్గాలకు వెళ్తారు. అక్కడ వారు మండలాల టీంలను గుర్తుంచుకొని ఇక్కడికి ఇవ్వబడ్డ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని
464 టీములు ఏర్పడతాయి. ఈ 464 టీములు 5 రోజుల పాటు అన్ని గ్రామాలు సందర్శించి సభలు పెట్టి మెంబర్షిప్ డ్రైవ్ చేస్తాం. అక్కడికక్కడనే సభ్యుల మధ్యలో ఉత్తములైన వారిని ప్రతి గ్రామానికి రెండు కమిటీని నియామకం చేసుకుంటాం, ఒకటి పురుషులతో ఒకటి మహిళలతో. 5వ రోజు తర్వాత 6వ రోజు విరామం తీసుకొని 7వ రోజున గ్రామ శాఖలన్నింటినీ మండల కేంద్రానికి రప్పించి మండల శాఖల ఎన్నికలు కూడా జరుపుకుంటాం. జిల్లా స్థాయిలో కోఆర్డినేటర్ నియామకం, రాష్ట్ర స్థాయిలో కమిటీ నియామకం కూడా చేసుకుంటాం. ఈ విధంగా ఫస్ట్ వి విల్ క్రియేట్ అవర్ మాస్ బేస్డ్ ఆర్గనైజేషన్, టాప్ టు బాటమ్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకుంటాం. దాని తర్వాత ఒక రోజు ఈ కార్యక్రమం అవుతానే తెలంగాణ జెండా ఆవిష్కరణ దినాన్ని నిర్వహించుకుంటాం. సైమల్టేనియస్గా రేపొందించే కార్యక్రమాన్ని ప్రారంభించి 17వ తేదీన కరీంనగర్లో తెలంగాణ సింహగర్జన్ని నిర్వహించుకుంటాం. రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఒక స్పష్టమైనటువంటి గ్రాస్ రూట్ బేస్ ఏర్పాటు చేసుకుంటాం. మాకు ఆగమాగమేమి లేదు, ఎల్లుండి పొదుగుదే వరకే తెలంగాణ వస్తుందని మేము అంత ఆత్రంతో లేము. తెలుసు, తెలంగాణ తీసుకోండి, మాకు తెలుసు. తెలంగాణ ప్రజలను ఒక రాజకీయ శక్తిగా అవతరింపజేయడానికి ప్రతి క్షణాన్ని కూడా వాడుకుంటాం. వ్యూహాత్మకంగా పోతాం, ఇన్స్టిట్యూషనలైజ్డ్గా పోతాం, ఆర్గనైజ్డ్గా పోతాం, డెమోక్రాటిక్గా పోతామని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అటువంటి పద్ధతిలో తమదైనటువంటి సొంత బ్యానర్ కింద తెలంగాణ ప్రజలను ఒక పొలిటికల్ ఫోర్స్గా ఎమర్జ్ చేయించడమే ఈనాటి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం యొక్క లక్ష్యం. తద్వారా తెలంగాణను సాధించడమే రాష్ట్ర సమితి యొక్క ఏకైక ధ్యేయమని నేను మరొకసారి పునరుద్ఘాటిస్తా ఉన్నాను. ఇంకో ఎజెండా కూడా మాకు లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సింగిల్ పాయింట్ ఎజెండా తెలంగాణ రాష్ట్ర సాధన మాత్రమే. ఎందుకంటే చాలాసార్లు చూసినాం 6.4 అన్నారు, తెల్లారే మూసిన వారేసింది. జోనల్ సిస్టమ్ అన్నారు, అసెంబ్లీ సాక్షిగా అమరవీరుల సాక్షిగా దానికి సంపాదించుకున్నటువంటి తెలంగాణ బిడ్డలను పదవుల కోసం కక్కుర్తిపడే వాళ్ళని చిత్రీకరిస్తా ఉన్నారు. ఎవరికి కావాలి పదవులు? అదే ఉద్యమాన్ని ఏం చేస్తారని అడిగే వాళ్ళు తక్కువ. కొంతమందికి జల్దిన నా రాజీనామా కావాలి. చేస్తారంటవా? అసెంబ్లీ కాక గుర్తారంటవా? మనవాళ్ళు కూడా ఏ చేత బాగుంటుంది అని కొందరు, లేదు లేదు అసెంబ్లీ దాకా తీసుకుపోవాలని ఇంకా కొందరు. ప్లీజ్ 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 తెలంగాణ ఉద్యమానికి ఆపాదించబడినటువంటి అపవాదులు ఈరోజు మన త్యాగంతో మనం కడిగేయాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే నేను తెలంగాణ ఆర్గనైజ్ చేస్తా ఉంటే ముఖ్యమంత్రి సిద్దిపేట ఆర్గనైజ్ చేస్తాము. కానీ వెలకిదల పడిపోయింది అనుకున్నది వేరే విషయం. ఇంత గొప్ప ముఖ్యమంత్రి, ఆయన ప్లీజ్ ఆయనకి ఎంత పట్టుందంటే పార్టీ మీద సిద్దిపేటలో దాదాపు ఇప్పటికే 2000 మంది కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళందరూ రాజీనామా చేశారు. లక్షలు ఖర్చు పెట్టి తన తాబేదారులను సిద్దిపేటకు పంపితే 1.5% తెలుగుదేశం కూడా ఆయనతో పోలేదు. ఇది ముఖ్యమంత్రి గారి మీద పార్టీ వాళ్ళకున్నటువంటి విశ్వాసం. మా సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ పెద్దపల్లి నుంచి వచ్చింది. నిన్ననో బహుశా మొన్ననో మీటింగ్ పెట్టి 700 మంది మీటింగ్ పెట్టి 300 మంది క్రియాశీల కార్యకర్తలు రాజీనామా చేసేస్తారు. తెలుగుదేశం పార్టీ కదులుతున్నాయి, కూడలు కదులుతున్నాయి, పునాదులు కదులుతున్నాయి. భూకంపం ముట్టియాల పోవాలంటే ఊరికే పోదు. అందువల్ల మనం కూడా త్యాగాలు సిద్ధపడాలి. అందుకోసం నేను మనవి చేస్తా ఉన్నాను, తెలంగాణ నాయకులకు అపవాదులు అంటగట్టి పౌరుషం ఉన్నటువంటి తెలంగాణ రక్తాన్ని మలినం చేసేటువంటి రాజకీయ కుట్ర ఏదైతే జరుగుతుందో ఆ అపవాదులు కరిగేయాలంటే ఉద్యమం ఈనాడు దగ్గర మెరుస్తూ పోవాలంటే అందరికన్నా ముందు నాయకత్వం వహించినటువంటి నేను త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. రాజీనామా కోసం ఎవరైతే గడగడగడ వరుస్తున్నారో అసెంబ్లీకి రావుతారా ఇస్తారా, రావుతారా ఇస్తారా? నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను, సిద్దిపేట ఎమ్మెల్యే నేను కావాలనుకుంటే
పూల బుట్టలో పెట్టి పంపిస్తారు నా సిద్ధిగడ ప్రజలు. అంత అభిమానంలో నా దగ్గర పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా కేవలం 2 రోజులు మాత్రమే నా నియోజకవర్గంలో నేనుండి ఇతర ప్రాంతాల్లో నేను తిరిగినాను. అయినా కూడా చాలా బ్రహ్మాండంగా ఎప్పుడు నాకు గతంలో ఎప్పుడు నాటువంటి మెజార్టీ ఇచ్చి 30,000 మెజార్టీ మా ప్రజలు గెలిచించిన ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా ఈ ముఖ్యమంత్రి నేనే సిద్దిపేట ఎమ్మెల్యేని ప్రకటించాను. నేను సవాల్ చేస్తున్న దమ్ముంటే ఈరోజు ఎవరికి కావాలో పదవు, ఈ పదవులు ఎవరికి కావాలా? ఒక్క ఆఫ్టర్ ఆల్ డిప్యూటీ స్పీకర్ రాజీనామా కాదు, ఈరోజు 3 రాజీనామాలు నీకు పంపిస్తా ఉన్నాను. డిప్యూటీ స్పీకర్ రాజీనామా తీసుకో, తెలుగుదేశం సైకిల్ గుర్తు ద్వారా నాకు వచ్చినటువంటి శాసనసభ రాజీనామా తీసుకో. నీ తెలుగుదేశం పార్టీకి, నీ తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక దత్తత్వానికి రాజీనామా తీసుకో. నిర్ణయించవలసింది సిద్దిపేట ప్రజలు. ఈరోజు ఈ ఉద్యమాన్ని నడపడం కోసం ప్లీజ్ ప్లీజ్ అన్ని త్యాగాలకు సిద్ధపడి రావడం జరిగింది. ఈ పదవులు పట్టుకుని పాగురాలే తత్వం లేదు, పదవులు రాదు. అవసరమైతే నా ప్రాణం కూడా దారిపోయడానికి తెలంగాణకు సిద్ధంగా తెలియజేస్తాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.